కేసీఆర్ పై చర్యలుంటేనే బీజేపీని నమ్ముతారు మోదీ మాటలు చెప్తే మో మోదీ మాటలు చెప్తే ఉపయోగం లేదు మాజీ మంత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలు ఈటల బుజ్జగించినా మెత్తబడని వైనం ఈటల రాజేందర్ నిన్న పాపం ఆయన ఎంత కష్టపడతానంటే చేరికల కోసం కష్టపడుతూ ఉంటే చేరికలు అయిపోయినాయి ఇప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏదో చైర్మన్ ఇచ్చినట్టున్నారు దానికి సంబంధించి ఆయన ప్రయత్నాలు ఇప్పుడు నడుస్తున్నాయి బీజేపీ అధిష్టానం వివరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేత మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అవినీతి గురించి మోదీ మాట్లాడడం కాకుండా చర్యలు తీసుకుంటేనే ప్రజలు బీజేపీని నమ్ముతారని వ్యాఖ్యానించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అందరినీ అరెస్టు చేసి ఒకరిద్దరిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు ఆయన హైదరాబాదులోని తన నివాసంలో ఏబిఐన్ ఆంధ్రజ్యోతిలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించి అధిష్టానం తప్పు చేసిందని ఆయన పాదయాత్ర వల్లే బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగిందన్నారు బీజేపీ అధికారంలోకి వస్తుందన్న చర్చ ప్రజల్లో జరగడానికి కారణం సంజయేనని స్పష్టం చేశారు ఈటలకు ఇచ్చిన పదవి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్తో పాటు ఎన్నికల నిర్వ నిర్వహణ కమిటీ చైర్మన్తో ఉపయోగం లేదని చెప్పారు లేని పదవిని సృష్టించి ఆయనకు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హోదాను తగ్గించి ఆయనకు ఇష్టం లేని పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారని విమర్శించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వల్ల ఈటల సహా పార్టీలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా పనిచేసిన తనకు వరంగల్లో ప్రధాని సభకు కనీసం పాస్ ఇవ్వలేదని తెలిపారు పార్టీ తమ అనుభవాన్ని ఉపయోగించుకోవడం లేదని తమలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకుంటే దళితుల ఓట్లు బీజేపీకి ఎలా వస్తాయని ప్రశ్నించారు సీఎంలుగా పనిచేసిన చెన్నారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబాలే పార్టీలు మారాయని తాము మారితే తప్పేంటని అడిగారు చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ ఇంటికి ఈటల రాజేందర్ భూమిడు మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్లోకి వెళ్ళనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది అధిష్టానం ఆదేశాలతో ఈటల రాజేందర్ ఆదివారం హైదరాబాద్లోని చంద్రశేఖర్ నివాసానికి వెళ్ళి చర్చించారు తన పట్ల పార్టీ వ్యవహరించిన తీరును చంద్రశేఖర్ ఈటల వద్ద ప్రస్తావించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది ప్రధాని సభకు హాజరు కావాలని భావించిన పాస్ ఇవ్వకుండా పాస్ ఇవ్వకుండా అవమానించారని మండిపడ్డట్టు సమాచారం వేదికపైకి వచ్చేందుకు తనకు అవమ అనుమతి ఉందా లేదా అని అడిగితే వరంగల్ వచ్చిన తర్వాత చెబుతామంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఈటల దృష్టికి తీసుకెళ్లారు అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎంఆర్పిఎఫ్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఈటల చంద్రశేఖర్తో ఏకాంతంగా చర్చించారు కాంగ్రెస్లోకి వెళ్లకుండా బీజేపీలోనే కొనసాగేలా వారు చంద్రశేఖర్ను బుజ్జగించినట్టుగా తెలిసింది ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా బీజేపీ నిర్ణయం తీసుకోవాలని ఈటలను చంద్రశేఖర్ కోరగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం ఈటల బుజ్జగింపుల అనంతరం కూడా చంద్రశేఖర్ మెత్తపడినట్టు కనిపించలేదు ఆయన బీజేపీలో కొనసాగే అంశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది చివరికి చినికి చినికి కానయ్యి ఆ ఇరవయో తారీఖు రోజు ప్రియాంక గాంధీ సభలో ఖచ్చితంగా చంద్రశేఖర్ పోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయం దామోదర్ రెడ్డితో పాటుగా చంద్రశేఖర్ కూడా అదే పనిచేస్తాడు మనము కొద్ది క్షణాలలో మనం చూడబోతున్నాం